అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మూడో చిత్రంగా రూపొందుతున్న పుష్ప చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బుకింగ్స్ ఫుల్ స్వింగ్లో ఉన్నాయి. 2021లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన టాలీవుడ్ సినిమాగా రికార్డులు సృష్టించడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. టీజర్ ట్రైలర్ పాటలు సునీల్, అనసూయ, ధనుంజయ్, ఫహద్ ఫాజిల్ వంటి అగ్రనటులు విభిన్నమైన మేకోవర్లలో కనిపిస్తుండడం వంటివి పుష్పపై భారీ అంచనాలు నమోదయ్యేలా చేశాయి. ఇక చిత్ర యూనిట్ సభ్యులు కూడా ప్రమోషన్లతో ఆసక్తిని పెంచుతున్నారు. ఈ క్రమంలో దర్శకుడు సుకుమార్ పుష్ప క్లైమాక్స్ మొత్తం లీక్ చేసేయడం షాక్ ఇచ్చే అంశం. వివరాల్లోకి వెళ్తే పుష్పది రైట్ చిత్రంలో మెయిన్ విలన్గా సునీల్ నటిస్తున్నాడని, ఇన్నాళ్ళు ఆయన్ని కమెడియన్గా చూసాం, హీరోగా చూసాం, సపోర్టింగ్ రోల్స్లో చూసాం. గతంలో కైకాల సత్యనారాయణ గారు, కోటా శ్రీనివాసరావు గారు కామెడీ చేసినా, సపోర్టింగ్ రోల్ చేసినా, విలనిజం చూపించినా చూసాం. దానికి వేరే థర్డ్ మనకి రాదు. సునీల్ గారి విషయంలో కూడా అంతే. ఆయన ఇలాంటి పాత్రని ఇప్పటి వరకు చేయలేదు. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపిస్తారు. ఎండింగ్ లో ఫహద్ ఫాజిల్ కనిపిస్తారని, ఆయనకి బన్నీ గారికి ఎక్కువ కాంబినేషనల్ సీన్స్ ఉండాలని, సెకండ్ పార్ట్ లో ఆయన్ని మెయిన్ విలన్ను చేశాం అంటూ విడుదలకి కొద్ది గంటల ముందే రివీల్ చేసేశాడు సుకుమార్.